సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు వీడియో థంబ్నైల్ మీరు చూశారు, నమస్కారం ఇలా చేస్తేనే ఫలితం వస్తుంది. నమస్కారం ఎలా చేస్తే ఫలితం రాదు, ఎలా చేస్తే ఫలితం వస్తుంది, ఇది మనం తెలుసుకోవలసినటువంటి అంశం. సాయి సచరిత్రలో బాబా మనకిచ్చిన గొప్ప అనుభవం. అసలు మన హిందూ సనాతన ధర్మ ప్రకారం, మన హిందూయిజం, మన హిందూ మతం నమస్కారం అంటే చక్కగా రెండు చేతులతో అలా నమస్కరిస్తామని చూడండి. సరే, క్రియలు ఇవన్నీ కాదు, విధానాన్ని మనం చూసినట్లయితే కాలం మారుతోంది, నమస్కారం చేసే విధానాలు కూడా మారిపోతున్నాయి. విచిత్రమైన అంశం ఏంటంటే ఇలా మనస్ఫూర్తిగా నమస్కారం చేయకుండా కొంతమంది ఇలా ఇలా అంటున్నారు, కొంతమంది దేవుణ్ణి ఇలా ఇలా అంటున్నారు, బండి మీద పోతే ఇలా ఇలా అంటూ ఉంటాడు. అంటే ఆగి నమస్కారం చేసుకునే టైం లేదు, వ్యవధి లేదు. కొంతమంది భయంతో నమస్కారం చేస్తున్నారు, కొంతమంది కోరికతో నమస్కారం చేస్తున్నారు, కొంతమంది ఆశతో నమస్కారం చేస్తున్నారు. భక్తితో నమస్కరిస్తూ ప్రేమతో నమస్కరించే వారి సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే నమస్కారం కూడా ఒక పార్ట్ ఆఫ్ హిందూ రిచువల్స్, వన్ పార్ట్ ఆఫ్ ద షోడశోపచార క్రియ, ఉపక్రియ అనే భావన వస్తుంది. పార్ట్ అనేది కాదు, ఇది నమస్కారం అనేది పార్ట్ కాదు. నమస్కారం అనేది మన సంస్కారాన్ని చెప్తూ ఉంటుంది బేసికల్గా. బాబా యొక్క జీవిత చరిత్ర, సాయి సచరిత్ర మనం చూసినట్లయితే సపత్నేకర్ అనే భక్తుడి కథలో మనకి ఇది సుస్పష్టమవుతూ ఉంటుంది. సపత్నేకర్ అనే భక్తుడు ఉంటాడు, కథ టూకీగానే చెప్పదలుచుకుంటున్నాను, ఆల్రెడీ చెప్పినట్టున్నా లేదంటే మరలి ఇంకో వీడియోలో చూసుకుందాం. అతను సేవడే అనే భక్తుడు, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు కలిసి లా చదువుతున్నప్పుడు క్లాస్మేట్స్. సేవడే అప్పటికే బాబా భక్తుడు, సపత్నేకర్కి బాబాలంటే గిట్టది, ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్నేహితులందరూ చేరి ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి, పాస్ అవుతారా లేదా అని చెప్పి అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. సేవడే అంటాడు, బాబాదేవల్లో నేను బాగా రాశాను, డిస్టింక్షన్లో పాస్ అవుతాను అనగానే సపత్నేకర్ బాబానా, ఏ బాబా అంటాడు. షిరిడీలో సాయిబాబా నా గురువు, ఆయనే నా సర్వస్వం, ఆయన దయవల్ల నేను తప్పక పాస్ అవుతానంటే ఇతను ఎగతాళి చేస్తాడు. ఈ బాబాలు వీళ్ళు ఎంత నాటకాలే, మోసం, దొంగలు, ఎగతాళి చేస్తాడు. సేవడే బాధపడుతూ వెళ్ళిపోతాడు. కాలం గతించింది, కాలం గడిచిపోతుంది వేగంగా. 10 సంవత్సరాలు అయిపోయింది, 10-12 సంవత్సరాలు అయిపోయింది, అందరికి వివాహాలు అయిపోయినాయి, సపత్నేకరికి కొడుకు పుట్టాడు, అతను చనిపోయాడు. చూడండి, అప్పుడు అతనికి ఆలోచన వస్తుంది, అంటే ఒక మరణం అతనిలో ప్రేరేపణ కల్పించింది, ఆలోచనని గతంలోకి తీసుకుని వెళ్ళింది, భావన రేకెత్తించింది. ఎందుకు అప్పటికే సాయిబాబా ఖ్యాతి ప్రపంచ అంటే భారతదేశంగా మొత్తం వ్యాప్తి చెందింది. అప్పుడు అనిపించింది, ఇంత గొప్పవాడిని నేను ఆ రోజు నిందించానే, ఆ పాపము నాకు ఈ విధమైన శిక్షను వేసిందా, నా కొడుకు చనిపోయాడే అయ్యో అనే భావన అతనిలో రేపెట్టింది. చూడండి, అంటే ఒక తప్పు పని చేయటం వల్ల నా కొడుకు చచ్చిపోయాడేమో, అంత డ్యామేజ్ అయిన తర్వాత ఆలోచన వచ్చింది అతనికి. తట్టుకోలేకపోతున్నాడు, నమ్మకం వచ్చేసింది. ఇప్పటికైనా సరే బాబా దగ్గర పోయి క్షమించమని వేడుకుందాం అని అతను వెళితే బాబా అతను రానివల తరిమేశాడు, ఏ వాడిని తరిమేను రా అన్నాడు. ఆ తర్వాత తన భార్యకు స్వప్నం రావటం, స్వప్నంలో గడ్డంతో ఉండి తలకు గుడ్డ కట్టుకున్న ఒక వ్యక్తి బావి దగ్గర నిలబడి, అమ్మా స్వచ్ఛమైన జలమును నేను అందించదను, ఇలా రా అని పిలుస్తాడు. ఈమెకి భయం వేసి పారిపోతుందట. స్వప్నం ముగియగానే భర్తకు చెప్తుంది ఈ లక్షణాలు ఏవైతే పోలికలు చెప్పిందో, ఇతనికి అనిపిస్తుంది బాబానేనేమో అని ఇద్దరు కలిసి బాబా దగ్గరికి పోతే బాబా లిండి తోటలో బావి దగ్గర ఉంటాడు వీళ్ళు వెళ్ళే టైంకి. ఆమె స్వప్నంలో ఏ దృశ్యం చూసిందో అదే కనపడింది, ఏమండి ఏమండి ఈయనే బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు. అలా మాలిక్ అల్లా అచ్చాకరేగా ద్వారకా మాయకి పోయి ఉండండిలే అక్కడికి వస్తాను అన్నాడు బాబా. సపత్నేకరికి భయం ఇస్తూ తిట్టి పంపిస్తాడు మళ్ళీ అని.
ఇద్దరు ద్వారకమైకి వెళ్ళారు, ఇంకా కలిసిపోయారు, బాబా దగ్గర ఉండిపోయారు. కాకపోతే ఇతనికి ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఉంది. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఎవరైనా తప్పు ఒక అన్యాయం చేశారనుకోండి, నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి అది అవాస్తవం నేను తప్పు చేశాననే భావన వారిలో కలిగింది అనుకోండి, నేను కనపడ్డప్పుడల్లా వారు చేసిన పనే వారికి జ్ఞాపకం వస్తూ ఉంటుంది, అదే గిల్టీ కాన్షియస్ అంటాం. అయ్యో నేను అనవసరం చేశానే, ఇంత మంచివాడు అయినా ఈయన గురించి అనవసరంగా ఇలా అన్నానే, అయ్యో ఈయన అనవసరం ఇట్లే భావన కలుగుతుంది. అక్కడ సపత్నేకర్ బాబాను చూసినప్పుడల్లా అయ్యో బాబా నగతాయి చేశానే, అయ్యో బాబా నగతాయి చేశాను, అప్పుడు ఎంత తప్పు చేశా అంటాం. ప్రతిసారి నమస్కారం చేయాలి. ప్రతిసారి బాబా చూసి చూసి అప్పుడు చెప్తాడు ఒక పూట, సపత్నేకర్ నమస్కారం అన్నది ఒక్కసారి చేస్తే చాలులే, భయము లేకుండా ప్రేమతో ఒక పరి నమస్కరించిన చాలును అన్నాడు బాబా. చూడండి ఎంత బాగా చెప్పాడు, అంటే భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో రోజు మొత్తంలో ఒక్క నిమిషమైనా మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని మనసులో ఉన్న వివిధ రకాలైన ఆలోచనలన్నీ పక్కకు పెట్టి స్థిరమైన చిత్తముతో పరమాత్ముడిపై మీ మనస్సును లయం చేస్తూ ఒక్క సెకండ్ నమస్కరించండి, చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో. అంతే తప్పితే నమస్కారం చేస్తూ సెల్ ఫోన్ మోగుతుంది, ఎవరైనా వస్తున్నారా, కాలికి వెళ్ళి మోగింది, లిఫ్ట్ సౌండ్ అవుతుంది, ఎవరైనా వచ్చాడేమో, ఎక్కడికి పరిగెడుతుంది మైండ్, ఒక్కసారి ఆలోచించండి. అందుకే బాబా శ్రద్ధ సహనమని వెనుక అద్భుతమైన పదాలను, అద్భుతమైన శక్తి సంబంధించిన పదాలను పెట్టించాడు బాబా. అవి బీజాక్షరాలే అంట నేను, మనలో ప్రేరణ మార్పును తెప్పించే గొప్ప అద్భుతాలు అంట నేను. అందుకే శ్రద్ధ అనేది కావాలి. చేసే పని ఎందు సహనం ఉన్నట్లయితే తప్పకుండా సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దర్బార్లో శాశ్వత స్థానం పొందటం ముమ్మాటికి సత్యం. ఈ శ్రద్ధ సహనాలను పెంచే హోమమే సాయి దివ్య రక్ష హోమం, సాయి దివ్య రక్ష పూజ. 11వ తారీఖు ఆడి అమావాస్య నాడు మనం అద్భుతంగా ఈ హోమాన్ని జరుపుకుపోతూ ఉన్నాం. ఎటువంటి రకమైనటువంటి సమస్యలకైనా ఆ తండ్రి సూచించే పరిష్కారమే సాయి దివ్య రక్ష హోమం. వివరాలకు ఆశ్రమ నెంబర్స్కు ఫోన్ చేయండి. ప్రతి వీడియోలో చెప్తున్నా 10 to 6 మార్నింగ్ 10 to evening 6 మీరు కాంటాక్ట్ చేసి వివరాలను పొందగలరు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ పరమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.